మనం రోజు వాడే కూరగాయల్లో గుమ్మడికాయ కూడా చాలా ప్రత్యేకమైంది. గుమ్మడికాయతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. కూరలు, వడియాలు, హల్వా ఇలా రకరకాలుగా వంటల్లో గుమ్మడిని వాడుకోవచ్చు. గుమ్మడికాయే కాదు, గింజల్లో కూడా ఎన్నో లాభాలను కలిగిన చాలా పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా అధిక బరువును తగ్గించగలదని మీకు తెలుసా? అయితే ఈ వీడియో మీకోసం, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. బరువు తగ్గాలని కొంతమంది ఫుడ్ తీసుకోవడం మానేస్తారు, కానీ అది సరికాదు. బరువు తగ్గాలంటే ముందుగా పోషకాహారం తీసుకోవాలి, కేలరీలు తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అందులో గుమ్మడి గింజలు ముఖ్యమని, వీటిని ఎలా తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి. ఇంట్లోనూ కట్లెట్స్ లాంటివి తయారు చేసేటప్పుడు కోటింగ్లా బ్రెడ్ క్రమ్స్ వాడతారు. అయితే వీటి బదులు మనం బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజల్ని కొద్దిగా వేయించి క్రమ్స్లా చేసి వాటిని వాడితే రుచితో పాటు ఆరోగ్యం కూడా. అలాగే కేక్స్ ఇంట్లోనే తయారు చేసేటప్పుడు, బేకింగ్ చేసేటప్పుడు పైన నట్స్ వేయడం వల్ల కేక్కి కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇక పెరుగు మంచి ప్రోబయాటిక్ ఫుడ్. ఇది పేగులకు చాలా మంచిది, జీవక్రియని పెంచుతుంది. మనం బెర్రీస్, హోల్ గ్రెయిన్స్ తో పాటు పెరుగు తింటాం. మీరు ఇందులో గుమ్మడి గింజల్ని కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల క్రంచీ టేస్ట్తో పాటు పోషకాలు అందుతాయి. వీటిని స్నాక్స్తో పాటు కలిపి తీసుకోవచ్చు. అందుకోసం దోసకాయ గింజలు, గుమ్మడి గింజల్ని మిక్స్ చేసుకోవచ్చు. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదాం, హోల్ గ్రెయిన్స్ కలిపి తీసుకోవచ్చు కూడా. అలాగే చాలా మంది స్మూతీస్ తీసుకుంటారు. దీన్ని తీసుకుంటే పోషకాలు అందుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. అందుకోసం ఉదయాన్నే స్మూతీస్తో పాటు గుమ్మడి గింజల్ని గ్రైండ్ చేసి తీసుకోండి. దీనివల్ల శరీరానికి విటమిన్స్, ఖనిజాలు అందుతాయి. స్మూతీస్ కూడా క్రీమీగా ఉంటుంది. గుమ్మడి గింజల్ని రోజువారీ డైట్లో భాగంగా సలాడ్పై చల్లుకోవచ్చు. ఇవి సలాడ్కి మంచి మంచి క్రంచ్ని అందిస్తాయి. గుమ్మడి గింజల్ని దోరగా వేయించినా పర్లేదు, పచ్చిగానైనా సలాడ్స్పై చేతితో చల్లి తీసుకోవచ్చు. దీనికోసం గుమ్మడి గింజల్ని బటర్, నెయ్యితో ఫ్రై చేసుకోవచ్చు. చివరిలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ఇష్టమైన మసాలా వేసి ఓ కంటైనర్లో వేసుకోవచ్చు. ఇవి టీ టైం కోసం మంచి క్రంచీ స్నాక్స్ అని చెప్పవచ్చు. చూశారు కదా, బరువు తగ్గడానికి ఎంతో కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఈజీగా ఆరోగ్యకరంగానే బరువును తగ్గించుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో మంచి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం.